సాఫ్ట్వేర్ రంగంలో ఉజ్వలమైన భవిష్యత్ కొరకు వన్ ఆఫ్ ద టాప్ కోర్స్ గా డేటా సైన్స్ ను పిలుస్తూ ఉంటారు. ఈ డేటా సైన్స్ కోర్స్ ను ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, సాఫ్ట్వేర్ రంగంలో ఐటీ రంగంలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న, అదేవిధంగా ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరగబోతున్న కోర్సుల్లో డేటా సైన్స్ మరియు ఫుల్ స్టాక్, ఈ రెండు కోర్సులను బెస్ట్ కోర్సులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డేటా సైన్స్ గురించి మనం చూసుకున్నప్పుడు ఐటీ వ్యక్తులకు, అదేవిధంగా నాన్ ఐటీ వారికి కూడా ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ప్యాకేజీతో, మంచి జీతభత్యాలతో మల్టీనేషనల్ కంపెనీస్ లో ఎన్నో రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి డేటా సైన్స్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ డేటా సైన్స్ కోర్స్ ని ఇప్పుడే ఎందుకు ప్రారంభించాలి? ఈ డేటా సైన్స్ రంగంలో అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి, కానీ ఆ వేకెన్సీస్ ను ఫిలప్ చేయడానికి అవసరమైన స్కిల్ కలిగిన నిపుణులు అనేవారు లేరు. 2026 నాటికి డేటా సైన్స్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 11.5 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా. గూగుల్లో మనం సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ డేటా మనకు కనిపిస్తుంది, 11.5 మిలియన్ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. కావున కెరీర్ వృద్ధికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ కోర్సులో ఉండే స్పెషాలిటీ మనం చూసుకున్నప్పుడు నాన్ ఐటీ వ్యక్తులకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఐటీ వ్యక్తులు కూడా ఈ కోర్సులో చేరి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చు. కావున డేటా సైన్స్ అనేది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీగా మనం చెప్పుకోవచ్చు. డేటా సైన్స్ ను ప్రారంభించడానికి ఫ్రెషర్స్ అయినా సరే, కెరీర్ ట్రాన్సిషన్ కోరుకున్న వారైనా సరే, అదేవిధంగా కెరీర్ లాంచ్ చేయాలనుకున్న వారైనా సరే, తమ యొక్క కెరీర్ గ్యాప్ ఉన్నా సరే, లేదా కెరీర్ ను అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా సరే, ఎలాంటి వారికైనా సరే ఈ డేటా సైన్స్ అనేది అవకాశాలు కల్పిస్తుంది. డేటా సైన్స్ ను ఆశించే వారందరికీ కూడా విభిన్న అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ట్రెండ్ మనం పరిశీలించినప్పుడు సాంప్రదాయ డిగ్రీల కన్నా, ట్రెడిషనల్ డిగ్రీల కన్నా డేటా సైన్స్ లాంటి కోర్సులు నేర్చుకునే వారికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. ఆ విధంగా వారికి మంచి ప్లేస్మెంట్ అవకాశాలు కూడా ఉంటాయి. ఈ మధ్యలోనే ఓడి స్కూల్లో డేటా సైన్స్ కోర్సు పూర్తి చేయడం, అదేవిధంగా మంచి ప్లేస్మెంట్ అవకాశాలు పొందిన అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు వారికి సంబంధించిన ఇమేజ్ కనిపిస్తుంది, అదేవిధంగా వారి పేరు, అదేవిధంగా వారికి సంబంధించిన కంపెనీ ప్రొఫైల్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నప్పుడు మనకు చాలా మంది ప్లేస్మెంట్ అవకాశాలు పొందడం జరిగింది. ఈ మధ్యలోనే చాలా మంది మంచి ప్యాకేజీతో మంచి ప్లేస్మెంట్ అవకాశాలు కూడా పొంది ఉన్నారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇమేజెస్ కూడా మీకు వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. కెరీర్ లాంచ్ చేసిన వీణా, అదేవిధంగా ఆదేశ్ గారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కెరీర్ చేంజ్ చేసుకున్న శుభం, అదేవిధంగా ప్రశీలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వారితో పాటుగా తమ యొక్క కెరీర్ ను అప్గ్రేడ్ చేసుకున్న వారి వివరాలు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. స్వప్న, అదేవిధంగా దీప్తి సింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో చేరిన విశ్వేశ్వరికి సంబంధించి, అదేవిధంగా నాగలక్ష్మికి సంబంధించిన ప్రొఫైల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా వీరిలాగా మీరు కూడా మారాలనుకుంటే కంపల్సరీగా ఓడి స్కూల్ అందించే డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఈ రోజే చేరండి. 6 మంత్స్ బూట్ క్యాంప్ అనేది మీకు మంచి భవిష్యత్తునిస్తుంది. ఈ విధంగా డేటా సైన్స్ భవిష్యత్తును రూపొందించే అనేక కెరీర్ అవకాశాలు ఉన్నాయి. ఈ డొమైన్ అనేది విభిన్న స్కిల్ సెట్ కలిగిన వ్యక్తుల కోసం రూపొందించింది. విభిన్న స్కిల్ సెట్ కలిగిన వ్యక్తులందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నప్పుడు, మీరు ఒకవేళ కోడింగ్ మరియు ప్రోగ్రామింగ్ పట్ల బలమైన ఆప్టిట్యూడ్ ఉంటే మీరు ML ఇంజనీర్ గా మారవచ్చు, లేదా డేటా ఇంజనీర్ గా మారవచ్చు, డేటా బేస్ లను రూపొందించవచ్చు, వాటిని నిర్వహించవచ్చు, డేటా బేస్ లను మేనేజ్ చేయవచ్చు. అదేవిధంగా అధునాతనమైన టెక్నాలజీకి సంబంధించి AI టెక్నాలజీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి AI టెక్నాలజీకి సంబంధించి వీటిపై కూడా మీరు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ సంబంధించి లేదా స్టాటిస్టిక్స్ సంబంధించి గణితము, గణాంకాలకు సంబంధించిన బలము మరియు మీ ప్రోగ్రామ్ నిర్వహించగలిగితే జూనియర్ డేటా సైంటిస్ట్ గా మారవచ్చు, లేదా డేటా మోడలర్ గా కూడా మీ యొక్క కెరీర్ ను ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు నాన్ టెక్ నేపథ్యానికి చెందిన వారైతే మీరు బేసిక్ సాంకేతికలతో ప్రారంభించి, బేసిక్ టెక్నాలజీతో ప్రారంభించి డేటా అనలిస్ట్ గా లేదా డేటా విజువలైజర్ గా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా మంది వ్యక్తులకు చాలా రకాల అవకాశాలు ఉంటాయి. వివిధ ఉద్యోగాల కోసం యావరేజ్ గా మూల వేతనాలు మనం చూస్తున్నప్పుడు 6 లక్షల నుండి 20 లక్షల వరకు శాలరీస్ పొందడం జరుగుతూ ఉంది. సో వీరికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇంతవరకు మనం అనుకున్న విధంగా చాలా రకాల సక్సెస్ స్టోరీస్ వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయి. వారికి సంబంధించిన ఇమేజెస్, అదేవిధంగా వారు ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీల వివరాలన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీరికి సంబంధించిన డీటెయిల్స్ వీడియో రూపంలో మీరు ఇంకా చూడాలనుకుంటే వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. వారికి సంబంధించిన అభిప్రాయాలు కూడా వారి మాటల్లోనే మీరు వినవచ్చు. ఈ విధంగా మీరు కూడా డేటా సైన్స్ ని ఈ రోజే ప్రారంభించినట్లయితే వీరిలాగా మీరు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఓడి స్కూల్ అందించే డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఎందుకు? చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ చాలా రకాల డేటా సైన్స్ కార్యక్రమాలు అందిస్తున్నాయి కదా, మరి ఓడి స్కూల్ అందించే డేటా సైన్స్ బూట్ క్యాంప్ లోనే ఎందుకు చేరాలి? ఓడి స్కూల్ అందించే డేటా సైన్స్ కి సంబంధించిన ప్రాముఖ్యత మనం చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ అలైన్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఈ విధంగా మనం జాబ్ రెడీనెస్ గా మంచి
స్కిల్స్ నేర్చుకొని మంచి ఉద్యోగంలో చేరడానికి ఓడిన్ స్కూల్ అందించే డేటా సైన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 6 మంత్స్ బూట్ క్యాంప్ పూర్తయిన తర్వాత 360 డిగ్రీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా ఉంటుంది. మీ యొక్క లెర్నింగ్ షెడ్యూల్ అనేది కూడా మీ సౌలభ్యం ఆధారంగానే ఉంటుంది. ఇది ఒక ప్రూవెన్ ప్లేస్మెంట్ రికార్డ్ తో వస్తుంది. ఓడిన్ స్కూల్ హైరింగ్ పార్ట్నర్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మంచి అవకాశాలు రూపొందించడానికి ఓడిన్ స్కూల్ అనేది 500+ హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉంది. వీటిలో దాదాపుగా అన్ని కూడా మల్టీనేషనల్ కంపెనీస్ గా మనం గుర్తించవచ్చు. ఈ విధంగా వాటికి సంబంధించిన లోగోస్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన హైలైట్స్ మనం చూసుకున్నప్పుడు చాలా రకాల హైలైట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. డైనమిక్ ఇండస్ట్రీ వెటెడ్ కరికులం ఉంటుంది, కోహట్ బేస్డ్ లెర్నింగ్, లైవ్ వీక్లీ క్లాసెస్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ అండ్ సిమ్యులేషన్స్ ఉంటాయి, పర్సనలైజ్డ్ ఇంటరాక్షన్స్ విత్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి, అదేవిధంగా మెంటార్షిప్ విత్ ప్రొఫెసర్స్ ఉంటుంది, కెరీర్ సర్వీసెస్ ఉంటాయి, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది, మంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కలిగిన ఇన్స్ట్రక్టర్ ద్వారా మనకు లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా మనం మంచి జ్ఞానాన్ని పొందవచ్చు, అప్డేటెడ్ నాలెడ్జ్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అద్భుతమైన జీతం ప్యాకేజ్ తో మీరు గొప్ప డేటా సైన్స్ ఉద్యోగాన్ని పొందేలా బూట్ క్యాంప్ అనేది నిర్ధారిస్తుంది. సో ఈ బూట్ క్యాంప్ లో నేర్పించే అంశాలు, వాటికి సంబంధించిన కరికులం ను కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ముందుగా ఇక్కడ మనం కోర్ సబ్జెక్ట్ సంబంధించిన లిస్ట్ కనిపిస్తుంది, అదేవిధంగా ఎలెక్టివ్ సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్డేటెడ్ కరికులం ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న కరికులం పైనే మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా కెరీర్ సర్వీసెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ఉంటుంది, వర్క్షాప్స్ అండ్ బిహేవియల్ స్కిల్స్ ఉంటాయి, మెంటారింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే అండ్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్ అనేది ఉంటుంది, 360 డిగ్రీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. బూట్ క్యాంప్ లో చేరిన ప్రతి ఒక్కరికి కూడా కోర్ సబ్జెక్టులు బోధించబడతాయి, మీకు ఇష్టమైన ఎలెక్టివ్స్ కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఇదే విధంగా మనం చూసుకున్నప్పుడు లైవ్ వీకెండ్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా మనకు అందిస్తూ ఉంటారు, రికార్డెడ్ లెక్చర్స్ అనేవి కూడా రెగ్యులర్ గా మనకు అందుబాటులో ఉంటాయి. ఈ బూట్ క్యాంప్ లో శిక్షణ పొందిన అభ్యర్థుల తరఫున ఓడిన్ స్కూల్ వారే మీ యొక్క జీతభత్యాలు బాగా ఇప్పించడానికి వారి తరఫున నెగోషియేట్ చేయడం జరుగుతుంది. మంచి ప్యాకేజీల కొరకు, మంచి జీతభత్యాల కొరకు కంపెనీలతో చర్చించడం కూడా జరుగుతుంది. ఏదో 1-2 ఇంటర్వ్యూస్ కాకుండా అన్లిమిటెడ్ జాబ్ ఇంటర్వ్యూస్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డేటా సైన్స్ బూట్ క్యాంప్ కొరకు ఏ విధంగా దరఖాస్తు చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేయడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓడిన్ స్కూల్ అఫీషియల్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ ఇంటర్ఫేస్ లో మీరు సైన్అప్ కావాలి, అదే విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది పూరించాలి. దాని తర్వాత ఈ కోర్సు కు సంబంధించి, ఈ బూట్ క్యాంప్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే వారి యొక్క కౌన్సిలర్స్ తో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క కోర్సు ఫీజు చెల్లించాలి. ఒకవేళ కోర్సు ఫీజు చెల్లించిన తర్వాత 10 డేస్ లోపుగా మీరు సాటిస్ఫై కానట్లయితే రిఫండ్ పాలసీ అనేది కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ లో ఈ రోజే ఎన్రోల్ చేసుకోండి. ఈ కోర్సు లో చేరిన తర్వాత ఏవైనా స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయా, చాలా మంది అభ్యర్థులకు ఈ డౌట్ కూడా రావచ్చు. దీనికి సంబంధించి ఆన్సర్ మనం చెప్పుకున్నప్పుడు ఎస్ గానే చెప్పుకోవచ్చు. స్కాలర్షిప్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అప్ టు 30,000 రూపీస్ విలువైన స్కాలర్షిప్స్ కూడా ఓడి స్కూల్ మనకు అందిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థులందరూ కూడా బూట్ క్యాంప్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ లో వచ్చే స్కోర్ ఆధారంగానే మీకు అప్ టు 30,000 రూపీస్ స్కాలర్షిప్ కూడా మంజూరు చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ తో పాటుగా ఇంకేమైనా ఆఫర్ ఉంటుందా, ఈ విధంగా స్కాలర్షిప్ తో పాటుగా ఇంకో ఆఫర్ కూడా మీకు అందుబాటులో ఉంది. దానికి సంబంధించి వివరాలు మనం చూస్తున్నప్పుడు కూపన్ కోడ్ EPO10 అనే కూపన్ కోడ్ మనకు అందిస్తున్నారు. ఎర్లీ బర్డ్ ఆఫర్ గా దీన్ని మనం పిలవచ్చు. త్వరగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి EPO10 ఆఫర్ కింద మనకు స్పెషల్ డిస్కౌంట్ అనేది 10,000 రూపీస్ వరకు అందిస్తున్నారు. ఇలా మనం స్కాలర్షిప్ తో పాటుగా భారీ డిస్కౌంట్ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. టోటల్ బూట్ క్యాంప్ ఫీజు వచ్చేసి 99,000 రూపీస్ ప్లస్ GST గా ఉంటుంది. ఈ 6 నెలల్లో బూట్ క్యాంప్ తర్వాత మనం పొందబోయే ప్యాకేజీలతో పోల్చుకున్నప్పుడు ఈ ఫీజు అనేది చాలా తక్కువగానే మనం భావించవచ్చు. అదనపు ప్లేస్మెంట్ మద్దతు కూడా మనకు అందిస్తున్నారు. ఈ విధంగా బూట్ క్యాంప్ కు సంబంధించిన ఫీజు ఒకేసారి చెల్లించలేని వారి కొరకు ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. ఈ EMI ఫెసిలిటీ ద్వారా మీరు 3 మంత్స్ లో, 6 మంత్స్ లో, అదే విధంగా 9 మంత్స్ లో లేదా 12 మంత్స్ లో మీ యొక్క ఫీజును పూర్తిగా చెల్లించడానికి కూడా EMI ఫెసిలిటీ అందిస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన అంశాన్ని గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రిఫండ్ పాలసీ అనేది కూడా ఉంటుంది. కోర్సు ఫీజు చెల్లించిన తర్వాత 10 డేస్ లోపుగా మీరు సాటిస్ఫై కానట్లయితే ఈ రిఫండ్ పాలసీ ద్వారా మీరు చెల్లించిన ఫీజును తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా కోర్సు అనేది త్వరలో ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన నెక్స్ట్ కోహార్ట్ అనేది, నెక్స్ట్ బ్యాచ్ అనేది త్వరలో ప్రారంభం అవుతుంది. సో ఈ రోజే మీరు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓడి స్కూల్లో చేరడం ద్వారా సక్సెస్ అయిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. క్యాంప్ లో చేరి చాలా మంది విద్యార్థులు సక్సెస్ కావడం జరిగింది. వారికి సంబంధించిన సక్సెస్ స్టోరీస్ ఆల్రెడీ చూసి ఉన్నాము. దాని తర్వాత కూడా ఇంకా చాలా రకాల స్టోరీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన స్టోరీస్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు, భోపాల్ చెందిన నిపుణ్ గుప్తా ఒక ప్రొఫెసర్ గా తన యొక్క కెరీర్ ను పూర్తి చేశారు, కానీ
కాలక్రమేణా పరిశ్రమలో ముందంజలో ఉండడానికి ఇండస్ట్రీలో పురోగతిలో ఉండడానికి అప్డేటెడ్ గా ఉండడానికి డేటా సైన్స్ బూట్ క్యాంప్ నిర్చుకోవడం జరిగింది. ఈ విధంగా డేటా సైన్స్ బూట్ క్యాంప్ నిర్చుకోవడం ద్వారా ఒక మల్టీనేషనల్ కంపెనీలో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. వారికి సంబంధించిన విజయగాథను కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నిధి కులకర్ణి గారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ న్యూట్రిషన్ పూర్తి చేయడం ద్వారా తమ యొక్క డైటీషియన్ కెరీర్ నుండి డేటా సైన్స్ ఏ విధంగా మారడం జరిగిందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ విశ్వేశ్వరి గారి గురించి కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్యాప్ జెమినై లాంటి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం పొందడం జరిగింది. 6 ఇయర్స్ కెరీర్ గ్యాప్ తర్వాత ఈమె క్యాప్ జెమినై లాంటి మంచి మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగాన్ని కూడా పొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన పి నాగలక్ష్మి కూడా భారతదేశంలో ఉండే డేటా సైన్స్ డిమాండ్ ను గుర్తించి డేటా సైన్స్ రంగంలో ప్రవేశించడం జరిగింది. ప్రస్తుతం పెప్సికో లాంటి మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి ప్యాకేజీతో పనిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా సి నవీన్ గురించి కూడా మనం చూసుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి డేటా సైన్స్ వైపు ఏ విధంగా మళ్ళడం జరిగిందో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇలా మీరు కూడా మీ యొక్క భవిష్యత్తును డేటా సైన్స్ ద్వారా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు.